హలో గైస్, ఈ వీడియోని చూసే ముందు మీరు థార్ వర్సెస్ గెలాటస్ వీడియోని చూడండి. పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇక వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు కింగ్ థార్ జేన్ ఇంకా స్టీవ్ దగ్గరికి వచ్చాడు. అయితే జేన్ ఇంకా స్టీవ్ కి పిల్లలు పుట్టారు. అప్పుడు థార్ ఆ పిల్లలకి న్యూ మిడ్గార్డ్ గురించి అన్ని విషయాలు చెప్తున్నాడు. అతను గ్యాలటస్ ని ఓడించి ఏ విధంగా న్యూ మిడ్గార్డ్ ని తయారు చేశాడో చెప్తాడు. కానీ కింగ్ థార్ కి తెలియదు అతను ఏ గ్యాలటస్ గురించి మాట్లాడుతున్నాడో. ఆ గ్యాలటస్ యాపిల్స్ లాగా ప్లానెట్స్ ని తింటున్నాడు. ఇప్పుడు అతనికి ఆల్ బ్లాక్ పవర్ మొత్తం వచ్చింది. ఇప్పుడు అతను నెక్రోస్కార్డ్ ని యూజ్ చేసి ఒక్కొక్క ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేసి తింటున్నాడు. అప్పుడు అతను అనుకుంటాడు ఈ యూనివర్స్ మొత్తంలో అతన్ని ఇంకెవరు ఆపలేరని. అప్పుడు అతనితో ఫైట్ చేయడానికి ఈగో ద లివింగ్ ప్లానెట్ వస్తున్నాడు. అప్పుడు అతను అంటాడు గ్యాలటస్, ఇదే నువ్వు లాస్ట్ తినే తిండి. అయితే గ్యాలటస్ డిస్ట్రాయ్ చేసిన ప్లానెట్స్ అన్ని ఈగో గ్రాండ్ చిల్డ్రన్స్. ఇలా చెప్పిన తర్వాత అతను గ్యాలటస్ మీద గట్టిగా అటాక్ చేస్తాడు. కానీ గ్యాలటస్ దగ్గర నెక్రోస్కాట్ పవర్ ఉంది. గ్యాలటస్ అక్కడనే ఉన్న ఒక ప్లానెట్ ని పట్టుకొని ఈగో మీద వేస్తాడు. అలానే అతని కన్ను డిస్ట్రాయ్ చేస్తాడు. అప్పుడు గ్యాలటస్ అంటాడు ఇంతకాలం వరకు ఈగో నా నుంచి దాసుకున్నాడు, కానీ ఈ రోజు ఖచ్చితంగా గ్యాలటస్ అతన్ని తింటాడు. ఇలా చెప్పిన తర్వాత నెక్రోస్కాడ్ ని ఈగో నోట్లో గుచ్చుతాడు. అప్పుడు గ్యాలటస్ ఇలా అంటాడు ఈగోని తినటం అంటే నా డ్రీమ్, మెల్లమెల్లగా ఈగోని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను, కొన్ని ఇయర్స్ వరకు ఆ ముక్కల్ని ఎంజాయ్ చేస్తూ తింటాను, కానీ ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకొని ఈగో తన నోటిని బంద్ చేస్తాడు. ఆ విధంగా గ్యాలటస్ నెక్రోస్కాడ్ అతని నోట్లో ఉండిపోతుంది. అయితే ఇదంతా స్పీడ్ గా అవుతుందంటే గ్యాలటస్ కూడా ఇది అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు అతనికి ఏం జరిగిందని. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్రోస్కాడ్ పవర్ మొత్తం ఈగో దగ్గరికి వచ్చింది. అతను ఒక్కసారిగా గ్యాలటస్ ని తినేసి అతను అక్కనే అంతం చేస్తాడు. అంటే దీనికి అర్థం యూనివర్స్ అన్స్టేబుల్ అవుతుంది. అయితే చాలా ఇయర్స్ గడిచాయి. ఇప్పుడు కింగ్ థార్ ఒక స్పేస్ ఆర్క్ తో ఫైట్ చేస్తున్నాడు, ఐ మీన్ పట్టుకుంటున్నాడు. అయితే కింగ్ థార్ లాస్ట్ కి దాన్ని పట్టుకుంటాడు, దాన్ని చంపేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే అతని గ్రాండ్ డాటర్స్ అతన్ని ఆపేస్తారు. అప్పుడు అతని గ్రాండ్ డాటర్స్ అతనికి చెప్తారు ఈ యూనివర్స్ మొత్తంలో అదే లాస్ట్ స్పేస్ ఆర్క్, అందుకనే కింగ్ థార్ దాన్ని చంపకూడదు. అప్పుడు కింగ్ థార్ దాన్ని వదిలేస్తాడు. కానీ అప్పుడే అతనికి మిడ్గార్డ్ నుంచి కొన్ని ప్రేయర్స్ వినబడతాయి. ఆ ప్రేయర్స్ ని విన్న తర్వాత వెంటనే కింగ్ థార్ అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న అమ్మాయి చెప్తుంది అక్కడ ఉన్న లేడీ చాలా రోజుల నుంచి వీక్ అయిపోయింది, ఇక లేడీకి చావు దగ్గరికి వచ్చేసింది, తాను చాలా రోజుల నుంచి తన క్రియేటర్ ని కలవాలని డిమాండ్ చేస్తుంది. అప్పుడు కింగ్ థార్ తన దగ్గరికి వచ్చి చెప్తాడు నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడికి వచ్చేసాను, నువ్వు నీ జీవితంలో చాలా చాలా పెద్ద పనులు చేశావు, నువ్వు ఒక వరల్డ్ మొత్తాన్ని క్రియేట్ చేశావు. అప్పుడు ఆ లేడీ చెప్తుంది ఈ వరల్డ్ మొత్తాన్ని క్రియేట్ చేసింది మీరే, నేను నా హస్బెండ్ ఈ వరల్డ్ మొత్తాన్ని చూసుకున్నాం, నేను నా హస్బెండ్ ని మిస్ అవుతున్నాను, తను చాలా కాలం వరకు తన బ్యూటిఫుల్ స్టీవ్ ని చూడలేదు, నేను 275 ఇయర్స్ వరకు బతకాను, ఇది నా లైఫ్ కి చాలా ఎక్కువ. అప్పుడు థార్ అంటాడు జైన్, ఒకవేళ నీకు కావాలనుకుంటే నేను నిన్ను ఎక్కువ కాలం వరకు బతికిస్తాను. ఫ్రెండ్స్, తను జైన్ ఫాస్టర్ కాదు, కేవలం లేడీ జైన్, తనని థార్ తన పవర్ తో క్రియేట్ చేశాడు. అప్పుడు తను చెప్తుంది నేను నా జీవితాన్ని పూర్తిగా జీవించాను, నేను కేవలం కింగ్ థార్ నుంచి ఒక నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు తను అడుగుతుంది హెవెన్ నిజంగానే ఎగ్జిస్ట్ అయి ఉందా, ఆ చోటులో నేను చనిపోయిన తర్వాత స్టీఫ్ ని కలుసుకోవచ్చా. అప్పుడు కింగ్ థార్ తలదించి చెప్తాడు అలాంటి చోటు లేదు, ఒకప్పుడు హెవెన్ ఉండేది, కానీ ఆ కాలం ఎప్పుడో అయిపోయింది, ఇక బ్రతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇదొకటే లోకం. ఇదంతా విన్న తర్వాత లేడీ జైన్ థార్ కి థ్యాంక్స్ చెప్తుంది, అలానే అతని చేతిలోనే చనిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత థార్ తన గ్రాండ్ డాటర్స్ ని కలవటానికి వెళ్తాడు. అయితే అతని సెకండ్ గ్రాండ్ డాటర్ ఎల్సిఫ్ అతనితో మాట్లాడాలనుకుంటుంది, కానీ కింగ్ థార్ తన మాటలన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నాడు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది ఒకవేళ మీరు నా మాటలు వినకపోతే చాలా మంది చనిపోతారు. అప్పుడు థార్ అంటాడు ఎల్సిఫ్, నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు ముందు స్టార్స్ ని చూడటం బంద్ చేసేయి. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది అసలు నువ్వు ఏ స్టార్స్ గురించి మాట్లాడుతున్నావు, నేను లాస్ట్ టైం స్టార్స్ ని చూడటానికి ట్రై చేసినప్పుడు అప్పుడు ఏమైందో నీకు తెలుసు కదా, నాకిప్పుడు అక్కడ ఏం జరుగుతుందో బాగా తెలుసు. అప్పుడు థార్ మళ్ళీ తనని ఇగ్నోర్ చేయాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది నీ హ్యామర్ ఎక్కడుంది గ్రాండ్ ఫాదర్,
నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నీ చేతిలోని హ్యామర్ లేదు గ్రాండ్ ఫాదర్. అప్పుడు కింగ్ థార్ అంటాడు, నువ్వు నీ నోరుని బంద్ చేసేయి, ఈ విషయం గురించి నువ్వు ఎవరికి చెప్పకు. కానీ అప్పుడే థార్ వెనకాల ఒకటొచ్చి పడుతుంది. అప్పుడు కింగ్ థార్ వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ పడింది థార్ హ్యామర్. ఆ హ్యామర్ ని చూసిన తర్వాత థార్ ఆ హ్యామర్ ని లిఫ్ట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఎల్సిఫిలా అంటుంది, నాకు తెలుసు నువ్వు నీ హ్యామర్ ని ఈ యూనివర్స్ మొత్తాన్ని ఒక రౌండ్ తిరగటానికి పంపావు, అలా అయితే నీ హ్యామర్ కి అసలు ఏం దొరికింది. కానీ థార్ మళ్ళీ తన మాటల్ని ఇగ్నోర్ చేసి స్పేస్ ని చూస్తాడు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, గ్రాండ్ ఫాదర్ నాకు ఈ విషయం తెలియాలి, ఒకవేళ నా క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ యూనివర్స్ అంతమవుతుంది, ఒకవేళ మీరు సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు నేను చెప్పింది తప్పవుతుంది. కానీ కింగ్ థార్ తనతో ఇలా అంటాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇలా చెప్పిన తర్వాత కింగ్ థార్ అక్కడ నుంచి తన హ్యామర్ ని యూజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అతను తన మనసులో ఆలోచిస్తాడు, ఇప్పుడు ఈ యూనివర్స్ అంతమవుతుంది, అందుకనే నా హ్యామర్ ని పంపాను, ఎందుకంటే ఇంకా యూనివర్స్ లో ఎవరైనా బతుకున్నారా లేదా అని. కానీ ఇప్పుడు థార్ కూడా అర్థమవుతుంది మెల్లమెల్లగా ఈ యూనివర్స్ అంతమవుతుందని. నేను నా గ్రాండ్ డాటర్ కి ఎందుకని ఆన్సర్ ఇయ్యలేదంటే ఈ యూనివర్స్ చనిపోవట్లేదు, ఈ యూనివర్స్ ఆల్రెడీ చనిపోయింది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ బతుకున్న వాళ్ళలో చివరి వాళ్ళు, నేను ఎర్త్ ని కాపాడాను కానీ దానికి బదులుగా ఈ యూనివర్స్ మొత్తాన్ని చావటానికి వదిలేశాను, అందుకే యూనివర్స్ మొత్తం అంతమవుతుంది. అందుకే కింగ్ థార్ ఈ యూనివర్స్ మొత్తంలో పెద్ద బుద్ధి లేనివాడు. కానీ కాసేపటి వరకు వెళ్ళాక సడన్ గా కింగ్ థార్ మీద అటాక్ అవుతుంది. అప్పుడు కింగ్ థార్ వెంటనే తన హ్యామర్ ని పట్టుకొని రెడీ అవుతాడు. అప్పుడు అటాక్ చేసిన వ్యక్తితో ఇలా అంటాడు, నువ్వు ఎవరైనా కావచ్చు కానీ నువ్వు ఎవరి మీద అటాక్ చేసావో నీకు తెలియదు. కానీ అటాక్ చేసిన వ్యక్తిని చూసాక థార్ షాక్ అవుతాడు, ఎందుకంటే అతని మీద అటాక్ చేసిన వ్యక్తి ఇంకెవరో కాదు, ఫీనిక్స్ ఫోర్స్ తో ఉన్న లోగన్. హాయ్ బబ్, వెల్కమ్ టు ద ఎండ్ ఆఫ్ టైమ్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లెగ్స్ ఇంకా లోగన్ లెగ్స్ వస్తాయి. అలానే మన ఛానల్ కి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.